రైట్. తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. సప్తగిరి ప్రసాద్ గారు ఈరోజు రాంగోపాల్ వర్మ పేరునాని గారికి జరిగినటువంటి మీటింగ్ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి ఏమైనా ఉపయోగం జరిగే పరిస్థితి కనిపిస్తా, ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది, విధానాలు ఇచ్చింది. అసలు తెలుగు సినిమా పరిశ్రమ కాదు, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది? వీళ్ళిద్దరు మంత్రులు, ఈ యొక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్లస్ ఆ మంత్రి కూర్చొని డిస్కస్ చేయడం వలన ఈ యొక్క ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి నేను సూటిగా ఈ యొక్క చర్చ ద్వారా అడగదలుచుకున్నాను. నేను అడుగుతున్నానండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మత్తుండే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఈ మంత్రులు మత్తుండే ఇట్లాంటి స్టేట్మెంట్లు వేస్తున్నారా? వీళ్ళిద్దరూ ఊరికే ఏదో ఒకరి పైన ఒకరు వాళ్ళ యొక్క పొలిటికల్ మైలేజ్ని పెంచుకునేదానికి ఒక ఆయన, తన సినిమా మైలేజ్ని పెంచుకునేదానికి ఇంకొక ఆయన స్టేట్మెంట్లు ఇచ్చుకుని ట్విట్టర్ల వేదిక రచ్చలు చేస్తున్నది తప్పించి, మీ ఇద్దరు చర్చల వల్ల ప్రజలకు కానీ ఇండస్ట్రీకి కానీ ఏదైనా ఒక ఉపయోగం ఉందా? సినిమా టికెట్లు ఎవరు సార్ తగ్గించమన్నారు? వెళ్ళండి, ఎవరు అడిగారు సార్? నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానండి. ఈరోజు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. పండించిన పంట గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారా? దాని గురించి చర్చించకుండా సినిమా టికెట్ల గురించి చర్చిస్తారా? గవర్నమెంట్ వర్షన్, గవర్నమెంట్ వర్షన్, గవర్నమెంట్ ఒక వైపు. ఒక నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు, ఒక నిమిషం. గవర్నమెంట్ చెబుతున్నటువంటి వర్షన్ ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సినిమా నిర్మాణం కానీ అలానే పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ యాక్టివిటీస్ కానీ ఏమీ జరగడం లేదు. కేవలం సినిమా ప్రదర్శనకు సంబంధించినటువంటి టికెట్ల పైన వచ్చేటువంటి పన్ను వసూళ్లు తప్పితే వేరే ఏమి. కాబట్టి పరిశ్రమ ఇక్కడికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి వాదన ఒకటి ఉంది, మీరు అంగీకరిస్తారా? సార్, సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు లేకుంటే ఇంకొక చోటుకి రావాలంటే సినిమా టికెట్ల ధరలు తగ్గించేస్తే వస్తుందా? సింగిల్ పాయింట్ క్వశ్చన్. నేను పరిశ్రమ ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలా, వాళ్ళు చర్చించాలా, సినీ పెద్దల్ని పిలిపించి మాట్లాడి ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురండి, ఇక్కడికి వస్తే నాలుగు ఉద్యోగాలు వస్తాయి, నలుగురు బాగుపడతారు, ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, దట్ ఈస్ ద వే ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలంటే. సినిమా టికెట్లు తగ్గించేసినాను, అందరూ ఇక్కడికి వస్తారంటే ఉన్న థియేటర్లు అన్ని మూసేసినారు ఇప్పటికే. ప్రభుత్వం చెప్తుంది కదా, మీరు వస్తారంటే మేము వద్దంటాం అని ప్రభుత్వం అంటుంది. వచ్చే ప్రయత్నం సినిమా పరిశ్రమ నిజంగా చేస్తుందా? ఇక్కడ సినిమా పరిశ్రమే కాదు సార్, ఏ పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమలు మూత పెడిపోయి పరారైపోతున్నారు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, బ్యాటరీ ఇండస్ట్రీ కానీ, సిమెంట్ ఇండస్ట్రీ కానీ, ఇతర ఇండస్ట్రీస్ అన్నిటి పైన ఈ ప్రభుత్వం, మేము చెప్పాను కదా ఇంతకు ముందు, పెద్ద ఆయన మోహన్ దాస్ పాయ్ ఆయన ఉండే ఏ గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ పరిశ్రమ రాదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈరోజు నిన్న మొన్నటి వరకు ట్విట్టర్ వేదిక పైన ఒకరి పైన ఒకరు ఆరోపణ అస్త్రాలు సంధించుకున్నారు. పేర్ని నాని గారు, వర్మ గారు ఈరోజు ఇద్దరు కూర్చొని చిట్ చాట్ చేసుకున్నారు, చాయ్ తాగినారు. దానివల్ల సినీ పరిశ్రమ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైనా ఒక ఉపయోగం ఉందా చెప్పండి. మనం ఇవన్నీ ఊరికే హంబక మాటలు తప్పించుకోడు కాదు సార్, నేను చెప్తున్నా కదా, పబ్లిక్ వీళ్ళ యొక్క విధానంతో వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇద్దరు సైకోలే, వీళ్ళ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఈయన సైకోల్ లిస్ట్ వేస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రామ్ గోపాల్ వర్మ ఉంటాడు, సెకండ్ లిస్ట్ లో పేర్ని నాని ఉంటాడు. ఆ సైకోల్ లిస్టులో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. దీనివల్ల పరిశ్రమకి ఏం లాభం ఉందో చెప్పండి. మీరు చెప్తున్నట్టు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రావాలా? రావాలంటే ఏం చేయాలా? పిలిపించండి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినీ నిర్మాతలు ఉన్నారు, సినీ హీరోస్ ఉన్నారు, వీళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడండి. అయ్యా మీరు ఇక్కడ తీసుకురండి, మేము ఉన్నాము, మీకు కావాల్సిన ప్రోత్సాహాలు మేము ఇస్తాము, మేము భూములు ఇస్తాము, విల్ గివ్ ఇన్సెంటివ్స్, అది చెప్తే అప్పుడు ఇంట్రెస్ట్ చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బదిలాడారు, అప్పుడు రాలేదు, ఇప్పుడు భయపెడితే వస్తారనుకుంటున్నారు సార్? ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మెనీ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. అందులో కియా అనేది ఒక. సినిమా పరిశ్రమ గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మాతలతో మీటింగ్లు పెట్టారు, స్టూడియోలకు ఇస్తామన్నారు, అలానే ఫిల్మ్ సిటీ కడదామన్నారు, అమరావతిలో ఒక సిటీని కూడా డిజైన్ చేశారు, గేమింగ్ అండ్ యానిమేషన్ సిటీ అని చెప్పని. ఇవన్నీ చేసినా కానీ ఎవరు రాలేదు కదా. అందుకని ఇప్పుడు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే చచ్చినట్టు తలొగుతారని చెప్పి భావిస్తుంది. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే రాకూడదని ఏమైనా ఉందా? నేను చెప్తున్నా కదా, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకు సినిమా థియేటర్లే మూత పడిపోతున్నాయి సార్. సినిమా పరిశ్రమ సంగతి ఏమి దేవుడు ఎరుగు, ఉన్న థియేటర్లు మూసేసి సప్తగిరి ప్రసాద్ గారు దండం పెట్టి మీ తెలుగుదేశం ఆయన కూడా ఈ సినీ పరిశ్రమ తెలుగుదేశం కొరిగింది ఏం లేదు. చెప్పండి ప్రసాద్ గారు సార్, మీ తెలుగుదేశం ఆయన కూడా ఈ సినీ పరిశ్రమ నుంచి మీకు కొరిగింది ఏం లేదు.
మీరు ఎంత కష్టపడితే కూడా మీకే ఆలయం రాలే మనకి రెస్క్యూకి. పార్టీకి పరిశ్రమ పరంగా ఉరగాల్సిన అవసరం లేదు. సినీ పెద్దలు బలిసి కొట్టుకుంటున్నారంట. కొట్టుకుంటున్నారు నిజమే. ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవట్లేదు తిని తెగ బలిసి వైసీపీ సంపద. ఒక మాట వింటే మీకు అర్థం. ఒక నిమిషం, ఒక నిమిషం. ఇక్కడ మన అమరావతి రైతుల పట్ల వివక్ష జరుగుతుంది, ఆడపిల్లల పట్ల కానీ ఏదైనా జరుగుతుంది. అలాగే నాకు చిని పరిశ్రమ రామారావు గారు నాగేశ్వరరావు గారి రాయల్లో దివిసీమ ఒప్పున వస్తానండి. మొత్తం జోన్ పట్టి అడుక్కుని మన మన కోసం పరిరక్షించారు. ఈ రాయలసీమకి అంత ఒప్పున వస్తే ఒక్కళ్ళు రారండి. ఏ ఇదే కదా ప్రజలే కదా వాళ్ళ కోసం ఉన్నప్పుడు. సో ఇలాంటి అప్పుడు వాళ్ళు రానప్పుడు ఖచ్చితంగా సంబంధిత మంత్రులకి ఆ ఎమ్మెల్యేలకి ఆక్రంద ఉంటుంది. ఇప్పుడు మీరు కష్టంలో 5-10 సార్లు శ్రమ అవుతున్నారండి. ఇప్పుడు తెలుగుదేశం పరంగా ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు తెలుగుదేశం పరంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఏం పట్టిందండి? కష్టపడతారు లేదా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిందా లేదా? అలా ఎవరు పడితే జాయిన్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయరు? వినండి సార్, వినండి ప్లీజ్. ప్రజలు ఓటు సినీ పరిశ్రమకి వేయలే, ఎమ్మెల్యేలకు వేశారు, ఎంపీలకు వేశారు. ప్రజల అధికారాన్ని, ప్రజల డబ్బుని ఈ యొక్క ఎమ్మెల్యేలకి, ఎంపీలకు ఇచ్చారు. ఏదైనా ఉప్పెన వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. వాళ్ళు కూడా బాధ్యత, నైతిక బాధ్యత ఉంది. వాళ్ళు ఆదుకోలేదంటే వీళ్ళు ఆదుకోకుండా ఉంటారా? అలా కదండి. మీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి నైతిక బాధ్యత ఉంది. ఎంత చేసిందండి సేవ? రాయలసీమలో ఎంత సేవ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్? సార్ వినండి సార్, ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిందంటే వాళ్ళ సేవా దృక్పథం ఉంది. అదే నైతిక బాధ్యత. సేవా దృక్పథం లేదు. దానికని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలు వీళ్ళకేదో సేవా దృక్పథం ఉన్నట్టు, వీళ్ళేదో తెగ పూర్తి చేసినట్టు బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ ఈ ఎమ్మెల్యేలు ఒకటే అడుగుతున్నాం, మీరు తిని తెగబలిసి కొట్టుకుంటున్నారు సినిమా పరిశ్రమను. టికెట్లు తగ్గించమని ఎవరు అడిగారు? మేము సింగిల్ పాయింట్ అడుగుతున్నది ఒకటేను. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ఇదే చర్చ లేవనేస్తా ఉంది. టికెట్ల ధర 10 రూపాయలు తగ్గించావు, 5 రూపాయలకు అన్నా పేరు అంటే అన్నా క్యాంటీన్ మూసేసావు. దీనివల్ల ప్రజలకు ఏమైనా ఒరిగిందా? సింగిల్ పాయింట్ నేను అడుగుతున్నాను. 5 రూపాయలకే మేము అన్నా క్యాంటీన్ లో భోజనం పెట్టాం. నువ్వు సినిమా వేస్తా టికెట్ వేస్తావు? మా పాలసీ ఒకటి చెప్తున్నాం సార్, పేదవాడికి పట్టడు అన్నం పెట్టలేనటువంటి రాజకీయం రాజకీయమే కాదని మా పాలసీ. మీ పాలసీ ఏంది? పేదవాడికి కనీసం ఒక సినిమా టికెట్ కూడా ఇవ్వకపోకుండా చేసే రాజకీయం అది రాజకీయమే కాదని మీ పాలసీ. లుక్ ఇట్ ది వేరియేషన్స్. రైట్ వెంకటేష్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి గారు పేరుని నాని గారు ఆయన ఆయన వీళ్ళు పోయి ఏం డిస్కస్ చేసినారు మనకేం తెలుసారు? మనం చూసాం వీళ్ళు డిస్కస్ చేసిందే. రైట్, అంటే బయటకు వచ్చిన క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఏం డిస్కస్ చేశారన్న దాని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు, ఈయన కొత్తగా తీసుకునే నిర్ణయం ఏమీ లేదని చెప్పేశారు. కాబట్టి దాని గురించి ఒక క్లారిటీ అయితే ప్రజలకు కూడా వచ్చేసింది. వెంకటేశ్వర రెడ్డి గారు మీరే చెప్తారు, సప్తగిరి ప్రసాద్ గారు చేసినటువంటి ఆరోపణలు ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసరాల ధరలకు సంబంధించి చర్చ జరపకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేస్తారు. రైట్ రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు సమాధానం ఇస్తారు. ఒక నిమిషం, సినిమా టికెట్లు కాకుంటే మీరు రైట్ ఒక నిమిషం, ఒక నిమిషం సార్, సార్ కేశవ్ సార్ పోయిన వారం ఒక నిమిషం వ్యక్తిగతంగా దోషంలు వద్దు, దయచేసి గౌరవప్రదంగా డిస్కస్ చేసుకుందాం. ఒక నిమిషం, ఒక నిమిషం సప్తగిరి గారు, సప్తగిరి గారు వ్యక్తిగతంగా, వ్యక్తిగతంగా వద్దు. చూపించే హర్రర్ సినిమాలు చూడలేకపోతే రైట్, మీ అభిప్రాయాలు చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. అనవసరంగా ఈ కామెంట్లు అన్ని వద్దు, అనవసరమైన పాసింగ్ రిమార్క్స్ వద్దు. డైరెక్ట్ గా అభిప్రాయాలు డిస్కస్ చేద్దాం, సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం, గౌరవప్రదంగా హుందాగా డిస్కస్ చేద్దాం. ఇలాంటి మాటలు వద్దు దయచేసి. మీరు వాటిని పరిహరించుకోవాలి, ఉపసంహరి